हाय फ्रेंड्स नमस्ते नेनु मीरानी वेलकम बैक टू माय चैनल क्रिएटिव मल्टी व्लॉग्स वीडियो चूपिंचुकोबे रेसिपी एंटंटे पुलिसंदल तो वडलु वर्षाकालंलो ईवनिंग स्नैक्स लागा इदी चाला बागा इष्टंगा तिंटारंडि पिल्ललु कानी पेद्दलु कानी अलसंदल्नि मुंदुगा 3 hours नान पेट्टी पक्कन पेट्टुकोवाली इला नान पेट्टुकुन्ना अलसंदल्नी ग्राइंड चेसी तीसुकुंदामु फस्ट मिक्सी जार तीसुकुनी अंदुलो 100 ग्रामुल पच्चिमिर्ची लवंगम 4 चेक्क कोद्दिगा दाल्चिन चेक्का वेल्लुल्लि रेब्बलु 8 1 इंच अल्लम वेसुकोनी पेस्ट लागा चेसुकोनी पक्कन पेट्टुकोवाली इप्पुडु अंदुलोने मुंदुगा नानबेट्टि पेट्टुकुन्न अलसंदल्नि वेसुकोनी ग्रैंड चेसि मरी साफ्ट गा काकुंडा कोद्दिगा कच्चपच्चगा उंडेटट्टु ग्रैंड चेसि तीसुकोवाली इला पिंडी मొత్తం ग्रैंड चेसी तीसुकुन्न तर्वात मुंदुगा ग्रैंड चेसी पेट्टुकुन्न पच्चिमिर्ची पेस्ट नी इंदुलो वेसुकोनी आनियन पेद्द साइज वी 4 तीसुकुन्नानु इला सन्नगा कट चेसुकोनी इंदुलो वेसुकोवाली ఆనియన్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు కొద్దిగా వేసుకొని అందులోనే రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అలసంద వడలు అనేది కొద్దిగా స్పైసీగా చేసుకున్నామంటే ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా సూపర్ కాంబినేషన్ అండి పిల్లలు ఎంత ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తినేస్తారు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని పాలిథిన్ పేపర్ లో ఇలా వడల్లాగా ఒత్తుకొని హీట్ ఎక్కిన ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వడలు అనేది కాలిన తర్వాత ఇంకొక సైడ్ కి టర్న్ చేసుకోవాలి మనం వేయంగానే తిప్పేసాం అనుకోండి వడలు సరిగా కాలవు విరిగిపోతాయి కొద్ది కాలిన తర్వాత ఇలా మరో వైపు తిప్పుకొని వడలు మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో చేస్తే వడలు అనేది మధ్యలో కాలకుండా అలానే ఉండిపోతాయి సిమ్లో చేసుకున్న గట్టిగా వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్ లో అయితే పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి అంటే వడలు అనేది కుక్ అయిపోయినట్టే మొత్తం తీసేసి
మిగిలిన పిండిని కూడా ఫస్ట్ చూపించుకున్నట్టు అలానే సేమ్ వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి ఇవి కూడా మొత్తం ఈవెన్గా కుక్ అయిపోయాయి. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా సింపుల్గా అలసంద వడలు అనేది మనము ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.